హలో అండి, పద్యవాణికి స్వాగతం. నేను మీ పద్మజ శ్రీనివాస్. ఈరోజు మనం ఒక చక్కటి నీతి కథను తెలుసుకుందాం. నారాయణపురం దివాణంలో నాగేశం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూ ఉన్నాడు. అతడు హఠాత్తుగా కన్నుమూయడంతో కుటుంబం దిక్కులేనిది అయిపోయింది. వారికి మరి ఏ జీవనాధారమూ లేకపోయింది. జమీందారికి ఈ సంగతి తెలిసి నాగేశం భార్యకి 3 ఎకరాల పొలం, ఇల్లు కట్టుకునేందుకు స్థలం, కొంత ధనం ఇవ్వాలని అనుకున్నాడు. కోశాధికారిని పిలిచి ఆ మేరకు ఏర్పాట్లు చేయమన్నాడు. కానీ కోశాధికారి చాలా అవినీతిపరుడు. అతడు కాంతమ్మకు పొలం సంగతి చెప్పకుండా ఊరి మధ్య పనికిరాని స్థలం ఒకటి ఇచ్చి, తర్వాత జమీందారు ఇచ్చిన ధనంలో సగం సొమ్ము ఇవ్వకుండా అదే గొప్పని కాంతమ్మకు చెప్పాడు. ఆ స్థలాన్ని బాగు చేసుకుని పాక వేసుకుంది కాంతమ్మ. ధనాన్ని ఓ పంతులుగారి దగ్గర పెట్టి 4 ఇళ్లల్లో పనిచేసుకుంటూ కొడుకు రామేశంతో కాలక్షేపం చేస్తోంది. కాంతమ్మ పంతులుగారింటికి కూడా పనికని వెళ్లేది. అప్పుడు తన కొడుకుని తీసుకుని వెళ్లేది. రామేశం అమ్మకు సాయం చేస్తూ, అక్కడ చదువుకునే పిల్లల వైపు చూస్తూ తను కూడా చదువుకోవాలని అనుకునేవాడు. ముఖ్యంగా వాడికి లెక్కలంటే చాలా ఇష్టం. చదువు పట్ల వాడు చూపించే ఆసక్తిని చూసి పంతులుగారు ముచ్చట పడ్డాడు. రోజు సాయంత్రం వేళ చదువుకునేందుకు రారా అన్నాడు. త్వరలోనే కామేశం చిన్న చిన్న లెక్కలు చదువుకుతూ చిన్న చిన్న పదాలు చదివేస్తున్నాడు. లెక్కలు బాగా తేలిగ్గా చేసేస్తున్నాడు. ఇంట్లో కూడికలు, తీసివేతలు లాంటి లెక్కలను నేర్చుకుని పంతులుగారికి చేసి చూపించేవాడు. ఇలా కొన్నాళ్లకు చదువులో బాగా రాణించాడు. పంతులుగారు, ఒరే రామేశం, నువ్వు చదువులో బాగున్నావురా, బాగా చదువుతున్నావు, ఏదైనా పనిచేసి మీ అమ్మను పోషించు, ఆమె ఎన్నాళ్ళని కష్టపడుతుంది అన్నారు. తనకి ఎవరు ఉద్యోగం ఇస్తారు అనుకుంటున్నాడు రామేశం. వాడి ఆలోచనలను తెలుసుకుని పంతులు గారు, నేను దివాణానికి వెళ్తున్నాను, నాతో రా, మీ నాన్న అక్కడే పనిచేస్తూ ఉండేవాడు, నీకు కూడా ఏదైనా పని దొరుకుతుందేమో చూద్దాం అంటూ రామేశాన్ని తీసుకుని దివాణానికి వెళ్ళాడు పంతులు గారు. వీళ్ళు వెళ్లేసరికి జమీందారు కొన్ని దస్త్రాలు ముందు వేసుకుని కూర్చున్నాడు. బాబుగారు అలా ఉన్నారేం అని అడిగారు పంతులు గారు. ఏం చెప్పను పంతులు గారు, ఈ లెక్కలు ఓ పట్టాన అర్థం కావడం లేదు. కోశాధికారేమో ఏదో చెబుతాడు గాని నాకేమీ అర్థం కావట్లేదు. అంతా గందరగోళంగా ఉందండి. కోశాగారంలో ఎంత ధనం ఉందో, ఎంత ఖర్చు అవుతుందో తెలియట్లేదు. అంతా అయోమయంగా ఉంది అన్నాడు తల పట్టుకుని. అసలు సంగతి ఏంటంటే జమీందారు మంచివాడే, కానీ అతను పెద్దగా చదువుకోలేదు. అందుకని అవినీతిపరుడైన కోశాధికారి అతన్ని అనేక రకాలుగా మోసం చేస్తూ ఉంటున్నాడు. అది పంతులు గారికి తెలుసు. అందుకే మీకు అభ్యంతరం లేకుంటే మా రామేశం చూసి పెడతాడండి అన్నారు. జమీందారు సరేనంటూ ఆ కాగితాలను రామేశానికి ఇచ్చాడు. అన్ని పత్రాలను పరీక్షిస్తున్న రామేశానికి తన తండ్రి పోయాక జమీందారు తమకు ఏమేమి ఇమ్మన్నది రాసిన పత్రాన్ని చూశాడు. వాటిలో కొన్నింటిని కోశాధికారి కాంతమ్మకి ఇవ్వలేదు కదా. మిగతా పత్రాలన్నీ చూస్తున్న కొద్దీ కోశాధికారి జమీందారును ఎంత మోసం చేస్తున్నాడో రామేశానికి బాగా అర్థమైంది. దివాణంలో 10 మంది గుమాస్తాలు ఉన్నట్లు లెక్కలు రాసి వారి జీతానికి తగిన డబ్బు తీసేసుకుని తను వాడేసుకునేవాడు. జమీందారుని అడిగితే అంతమంది లేరే అన్నాడు. దాంతో రామేశం పోసగుచ్చినట్లు జమీందారుకి కోశాధికారి చేసే తప్పుడు లెక్కలని వివరించాడు. రోజు కాసేపైనా మీరు దివాణంలో కూర్చుంటే ఇలా జరిగిండేది కాదని రామేశం దివాణం గారికి చెప్పాడు. అయితే ఇప్పుడే వెళ్దాం పద అంటూ జమీందారు రామేశాన్ని తీసుకుని దివాణానికి వెళ్ళాడు. హఠాత్తుగా వచ్చిన జమీందారుని చూసి కోశాధికారి గతుక్కుమన్నాడు. ఒకసారి మన గుమస్తాగారులు అందరినీ పిలువు, నేను మాట్లాడాలి అనేసరికి బింబేలెత్తిపోయాడు కోశాధికారి. అయ్యా, ఎప్పుడూ లేనిది మీకెందుకు ఈ సందేహాలు? నా మీద నమ్మకం పోయినట్టుంది. మీరు అనుమతిస్తే నేను తప్పుకుంటాను అంటూ తల వంచుకున్నాడు. దానికి జమీందారు, నీ మోసాలన్నీ బయటపడ్డాయి. కాంతమ్మకు నేనిచ్చిన వాటిని కాజేసి లెక్కలు సరిపుచ్చావు. దొంగ లెక్కలతో నువ్వే అన్నింటినీ మింగేస్తున్నావు. ఇక మీదటి నీ ఆటలు సాగవు. నీ జీవితం ఇక కటకటాల మధ్యే అంటూ అతని మీద మండిపడ్డాడు. దాంతో కోశాధికారి జమీందారు కాళ్ళ మీద పడ్డాడు. తన ధనాశతో కక్కుర్తి పడ్డానని, మన్నించమని, ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయనని, తనకి భార్యా పిల్లలు ఉన్నారని, వాళ్ళు రోడ్డున పడిపోతారని బతిమాలాడు.
శాంతించిన జమీందారు ఇంతవరకు కాజేసింది మర్యాదగా అప్పగిస్తే జైలు శిక్ష తప్పుతుంది. నీ స్థానంలో రామేశాన్ని తీసుకుంటున్నాను. తక్షణమే నీ బాధ్యతల నుంచి నువ్వు తప్పుకో అన్నాడు. కోశాధికారి బతుకుజీవుడా అనుకుంటూ అలానే చేశాడు. రామేశం కొత్త కోశాధికారిగా సమర్థతతో నిజాయితీగా పనిచేసి జమీందారు మెప్పును పొందాడు. తల్లిని సుఖపెడుతూ జీవితాన్ని ఆనందంగా గడపసాగాడు.